గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ముందు క్లాసులో మనం ఒత్తులు నేర్చుకున్నాం కదా, చక్కగా నోట్స్ లో రాసారా, ప్రాక్టీస్ చేశారా? అయితే నేను ఇప్పుడు బోర్డు మీద కొన్ని ఒత్తులు రాస్తాను, అవి ఏం ఒత్తులో చెప్పండి. చూసారా, సావత్తు కొంచెం ఇలా వెనక్కి తిరిగితే యావత్తు అయిపోతుంది, పావత్తు కొంచెం వెనక్కి తిరిగితే వావత్తు అయిపోతుంది. కాబట్టి ఒత్తుల్ని చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనము మన పాఠంలోకి వెళ్దాం. సెకండ్ క్లాస్ లో మొదటి ఐదు పాఠాలు బతుకమ్మను గురించి తెలియజేస్తాయి. బతుకమ్మను గురించి తెలియజేస్తూ మనము ముందు క్లాస్ లో నేర్చుకున్న వర్ణమాల గుణింతాల్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ అంటే రివైజ్ చేస్తాయి. ఆల్రెడీ మనం గుణింతాలు వర్ణమాల నేర్చు చూసాం కదా, అందులో వచ్చే పదాలు కూడా చూసాం కదా. ఇప్పుడు బతుకమ్మ పాఠాలు చూస్తాం. బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ, ముఖ్యంగా స్త్రీల పండుగ. దీన్ని 7 రోజులు గాని 9 రోజులు గాని చేస్తారు. దసరా నవరాత్రులప్పుడు వస్తుంది. మొదటి రోజు పెరిచే బతుకమ్మని ఎంగిలి పువ్వు బతుకమ్మని, చివరి రోజు పెరిచే బతుకమ్మని సుద్దల బతుకమ్మని అంటారు. మొదటగా బతుకమ్మని పేర్చాలంటే మనకేం కావాలి, రంగురంగుల పూలు కావాలి. తర్వాత బతుకమ్మని పేర్చాలి, ఆ తర్వాత బతుకమ్మని ఆడాలి, తర్వాత బతుకమ్మను ఎత్తాలి, చివరిగా పోయిరా గౌరమ్మ అంటూ పంపాలి. ఇప్పుడు మనకు కావలసిన మొదటి రంగురంగుల పూల గురించి తెలుసుకుందాం. బతుకమ్మను పేర్చడానికి రంగురంగుల పూలు కావాలి కదా. మన మొదటి పాఠం పేరు రంగురంగుల పూలు. చూసారా, ఇక్కడ సన్న సన్న జల్లులాగా వానజల్లు కురుస్తూ ఉన్నది. ఇలా వానజల్లు కురిసినప్పుడు ఏమవుతుంది, తోటలో చక్కని పూలు పూస్తాయి. ఇలా తోటలో పూసిన పూలన్నీ ఎవరిని అడిగాయి, బతుకమ్మని అడిగాయి. ఈ తోటలో పూసిన పూలన్నిటితో చక్కగా బతుకమ్మని పేర్చారు. ఏమేం పూలు ఉంటాయో తోటలో చూస్తామా. తంగేడు, గుమ్మడి, బంతి, చామంతులు, కలువలు, పొగడాలు, రుద్రాక్షలు, వరహాలు, గునుగులు, ఇంకా ముత్యాలు, ఇలా రంగురంగుల పూలన్నీ ఉన్నాయి కదా తోటలో. వీటన్నిటినీ ఇక్కడ అమ్మాయి ఏం చేస్తుంది, కొమ్మని ఒడిసి పట్టుకొని, ఒడిసి పట్టుకొని అంటే జాగ్రత్తగా పట్టుకొని కోస్తూ ఉన్నది. అలా కోసిన పూలతో పూల సంచి నిండింది. చూసారా, ఇక్కడ పిల్లలందరూ పూలని జాగ్రత్తగా కోసి పూల సంచులన్నిటినీ నింపారు. అప్పుడు ఆనందంతో పక్కపక్క నవ్వారు. దాన్ని నేను ఒక్కసారి పాడతాను, వినండి. సన్న సన్న జల్లుల్లో వలలో వానజల్లు కురిసే వలలో, తోటలోని పూలన్నీ వలలో, బతుకమ్మనే అడిగే వలలో, తంగేడు గుమ్మడి వలలో, బంతి చామంతులు వలలో, కలువలు పొగడాలు వలలో, రుద్రాక్ష వరహాలు వలలో, ముత్యాలు గునుగులు వలలో, రంగురంగుల పూలు వలలో, చక్కని పిల్లగాళ్ళు వలలో, కొమ్మ కొమ్మ వంచి వలలో, ఒడిసి పట్టంగ వలలో,
పూల సంచి నిండే వలలో, పకపక నవ్వంగ వలలో, ఆనంద ముప్పొంగే వలలో. ఇప్పుడు గేయాన్ని మీరు కూడా ఒక్కొక్క లైను చూపిస్తూ పలకండి. సన్నాసన్న జల్లుల్ల వలలో, వానజల్లు కురిసే వలలో, తోటలో పూలన్నీ వలలో, బతుకమ్మనే అడిగే వలలో, తంగేడు గుమ్మడి వలలో, బంతి చామంతులు వలలో, కలువలు పొగడాలు వలలో, రుద్రాక్ష వరహాలు వలలో, ముత్యాలు గునుగులు వలలో, రంగురంగుల పూలు వలలో, చక్కాని పిల్లకాళ్ళు వలలో, కొమ్మ కొమ్మ వంచి వలలో, ఒడిసి పట్టంగ వలలో, పూల సంచి నిండే వలలో, పకపక నవ్వంగ వలలో, ఆనందం ఉప్పొంగే వలలో. చూశారు కదా గేయం అన్ని లైన్స్లో చివర వలలో అని ఉంది. సాధారణంగా బతుకమ్మ గేయాలన్నిటిలోనూ చివరలో ఒక పదం రాసపదం లాగా రైమింగ్ వర్డ్ లాగా ఉంటుంది. అది వలలో కొన్ని పాటల్లో చందమామ, కొన్ని పాటల్లో ఉయ్యాల, అలా గేయం రిధమిక్గా ఉండటానికి చివర ఒక పదంతో ఎండ్ అవుతూ ఉంటుంది. చూశారు కదా మన రంగురంగుల పూలు గేయాన్ని. మనం గేయంలో చాలా పూల పేర్లు పదాలు చూశాం కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి, అక్షరాల వరుస సరిచేసి రాయండి. అంటే ఈ అక్షరాలు జంబుల్డ్గా ఉన్నాయి, మనం వాటిల్ని కరెక్ట్ అర్థంలో పెట్టి రాయాలి. ఇదే అక్షరం లు, ఇది వా, ఇది కా, ఇది లు. వీటిని కరెక్ట్ ఆర్డర్ లో పెడితే చూడండి, కా లు వా లు, కలువలు, కా లు వా లు, కలువలు. ఈ పువ్వు పేరు మనకు గేయంలో ఉంది కదా, అలాగే ఇది చూడండి, డా గా పో లు, పో గడాలు, పొగడాలు, పో గడాలు, పొగడాలు. అదేవిధంగా చూడండి, ఇక్కడ చీ ఉంది, లా ఉంది, పూ ఉంది, సమ్. వీటిలన్నిటి చూస్తే మనకి ఏ పదం వస్తుంది, పూ లా సమ్ చి, పూల సంచి. తమ్ డు గే, తమ్ గే డు, తంగేడు. మం చా తి, చా మం తి, చామంతి. ఇవన్నీ మనకి గేమ్లో ఉన్న పదాలే. ఈ విధంగా మనము అక్షరాలు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా సరైన ఆర్డర్లో పెడితే కరెక్ట్ పదం వస్తుందో చూసుకొని రాయాలి. ఇప్పుడు మనం కొన్ని ఖాళీలు చూస్తామా, ఖాళీలు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ చూడండి, డాష్ జల్లు కురిసే, ఏం జల్లు కురిసింది, చక్కని పిక్చర్ కూడా చూసాం కదా మనం, ఏం కురిసింది అక్కడ, వాన జల్లు. ఇక్కడ మనం వాన జల్లు, వాన జల్లు కురిసే. సెకండ్ చూడండి, పిల్లలు డాష్ వంచి పూలు కోసారు, వెటిల్ వచ్చారు కొమ్మల్ని,
చూసారు కదా ఒక అమ్మాయి అక్కడ కొమ్మ వంచి పూలు కోస్తూ ఉన్నది. మాకి మావొత్తు పెట్టాలి. కొమ్మలు కొమ్మలు వంచి పూలు కోసారు. తర్వాత పూల సంచి బ్యాస్ తో నిండింది. పూల సంచి నిండా ఏమున్నాయి అక్కడ మన పిక్చర్ లో చూసాం కదా పూలు. పూల సంచి నిండా పూలు ఉన్నాయి. పూల సంచి పూలతో నిండింది. డాస్ నవ్వంగా ఆనందం ఉప్పొంగాయి. పిల్లలు ఎలా నవ్వారు? పూల సంచులు అన్ని నిండిన తర్వాత పక్క పక్క నవ్వారు. ఈ విధంగా మనం గేయాన్ని చూస్తే మనకు ఖాళీల్లో ఏమి ఓడొస్తుందో అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రశ్న జవాబులు. ప్రశ్న జవాబులు అంటే క్వశ్చన్ ఆన్సర్స్. ఫస్ట్ చూడండి, తోటలో ఏమి ఉన్నాయి? మనం ఒక తోట చూసాం కదా, అక్కడ ఏమున్నాయి? రంగురంగుల పూలు. ఫస్ట్ తోట ఉంది కదా, తోటలో అలాగే రాయాలి. తోటలో ఏమి? రంగురంగుల పూలు. మన లెసన్ ఎడింగ్ ఇది. రంగురంగుల పూలు ఉన్నాయి. పూలు స్టార్ట్. తోటలో ఏమున్నాయి? తోటలో రంగురంగుల పూలు ఉన్నాయి. తర్వాత తోటలోని పూలన్నీ ఎవరిని అడిగాయి? ఎవరిని అడిగాయి తోటలో ఉండే పూలన్నీ? బతుకమ్మని అడిగాయి. ఫస్ట్ తోటలోని పూలన్నీ అలాగే రాయాలి. తోటలోని పూలన్నీ ఎవరిని? బతుకమ్మని. మాకి మా వద్దు బతుకమ్మని అడిగాయి. చూశారు కదా, ఇలాగే మీ నోట్స్ లో కూడా రాయండి. మీ నోట్బుక్ లో ఈ విధంగా లెసన్ హెడ్డింగ్ పెట్టి టూ లైన్స్ లో అక్షరాలు ఎలా రాశానో నేను చూడండి. అదే విధంగా లీవే లైన్ చేస్తూ రాయండి. నెక్స్ట్ పేజీలో కూడా ఖాళీలు, ప్రశ్న జవాబులు లీవే లైన్ చేసుకుంటూ నీట్ గా రాయండి. ఒత్తులన్నీ ఇలా లైన్ కిందకు వచ్చేట్టుగా చూడండి. తర్వాత మీకు ఒక ప్రాక్టీస్ షీట్ కూడా పంపిస్తున్నాను, చూడండి. మనం నోట్స్ లో రాసినట్లే లు వా లు క ఈ మూడిట్లో కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉంది? కలువలు. బిని ఇక్కడ రాయాలి. ఈ విధంగా ప్రాక్టీస్ షీట్ లో ఉన్న వాటిని పూర్తి చేసేసి ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మీరు కరెక్ట్ చేశారో లేదో చెక్ చేసుకోండి.